Hi, hello, namaste. This is Priyanka. Welcome back to Priya's Home Creations. ఈ రోజు మనం వచ్చేసి ఫోన్ అన్బాక్సింగ్ వీడియో చూపిస్తున్నా అండి. నేను మీకు నేను ఫ్లిప్కార్ట్లో ఫోన్ని ఆర్డర్ పెట్టాను. అది వచ్చేసి నేను 13th నైట్ 11 o'clock ఆర్డర్ పెడితే నాకు 15th మార్నింగ్కి వచ్చేసింది అనమాట ఆర్డరు. సో ఇది చాలా ఫాస్ట్గా మనకు ఆర్డర్ అనేది వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు దాన్ని మనం అన్బాక్సింగ్ అనేది చేసేద్దాం. ఎప్పుడైనా మనం ఆర్డర్స్ పెట్టినప్పుడు ఇలా అన్బాక్సింగ్ వీడియో అనేది తీసుకున్నామంటే మనకు లోపల ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా ఇష్యూస్ ఉన్నా మనం వెంటనే కంప్లైంట్ ఇవ్వడానికి మనకు ఒక ప్రూఫ్ లాగా ఉంటుందన్నమాట. అందుకోసం ఎప్పుడైనా మనం ప్రోడక్ట్స్ అనేది కొంచెం కాస్ట్లీ ప్రోడక్ట్స్ అనేది తీసుకుంటూ ఉన్నామంటే మనం ఇలా వీడియో అనేది కంపల్సరీ రెడీగా పెట్టేసుకుందాము. ఓకే, ఇప్పుడు ఓపెన్ చేయగానే చూసారంటే మనకు ఇన్వాయిస్ అని వాళ్ళు లోపల ఇచ్చారనమాట. మనము ఇన్వాయిస్ అనేది జాగ్రత్తగా తీసి పెట్టుకున్నామంటే మన కంప్లైంట్ ఇచ్చేటప్పుడు కానీ మనకు ఇన్వాయిస్ అనేది బాగా యూజ్ అవుతుంది. ఓకే, చూసారు కదా నా ఫోన్ వచ్చేసి ఇక్కడ మోటో G9 పవర్. ఇది రీసెంట్గా లాంచ్ అయిందండి, 1 month బ్యాక్, అంటే December 8th అలా మనకు ఈ ఫోన్ అనేది లాంచ్ అయింది. ఓకే, చూసేద్దాం దాని గురించి. మనకు బ్యాక్ సైడ్ చూసారంటే వాటి ఫీచర్స్ అనేది మనకి ఇచ్చారు. 64 megapixel కెమెరా అనేది ఇచ్చారు. అలాగే మనకు 6000 mAh బ్యాటరీ అనేది కానీ ఇచ్చారు. అలాగే ఇవి వచ్చేసి మనకు 2 colors ఉన్నాయండి. ఒకటి వచ్చేసి సిల్వర్ కలర్, ఇంకొకటి వచ్చేసి మనకు పర్పుల్ కలర్. నేను వచ్చేసి ఇక్కడ బ్యాక్ సిల్వర్ కలర్ని తీసుకున్నాను. ఓకే, మనం లోపల ఫోన్ ఎలా ఉంది ఎలా అనేది మనం చూసేద్దాం. మనకు పైననే బాక్స్కి పైననే మోటో వాళ్ళ సింబల్ అంటే ఎం అని కానీ మనకు సింబల్ అనేది కనిపిస్తుంది కదా. ఇది మనకు కొంచెము ఈ ఫోన్ వచ్చేసి మనం రఫ్గా యూజ్ చేసుకున్నా కానీ మనకు ఫోన్ అనేది ఏం కాదనమాట, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకే, ఫోన్ ఓపెన్ చేయగానే బాక్స్ ఓపెన్ చేయగానే మనకు పైననే ఫోన్ అనేది కనిపిస్తుంది. మనకు ఫోన్ పైన కానీ మనకు బ్యాక్ సైడ్ అయితే మనం ఏ ఫీచర్స్ చూసామో అవే ఫీచర్స్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు వాటన్నిటిని మనం చూసేద్దాం లోపల ఏమున్నాయి ఏమి అనేది. ఓకే, మనం బ్యాక్ సైడ్ చూసామంటే మనకు ఆల్రెడీ వాళ్ళే మనకు బ్యాక్ పౌచ్ అంటాం కదా దాన్ని ఇచ్చారు ట్రాన్స్పరెంట్ కలర్లో. ఇప్పుడు మనం ఫోన్ని వాటిని పక్కకు పెట్టేసుకొని మనం బాక్స్లో మనకి ఇంకా ఎక్స్ట్రాగా ఏమేమి ఇచ్చారో చూద్దాము. అందులో వచ్చేసి నాకు ఒకటే వచ్చేసి ఇక్కడ వారంటీ కార్డు, అలాగే ఇంకొకటి వచ్చేసి మాన్యువల్, అలాగే నాకు సిమ్ ఎజెక్టర్ కానీ ఇచ్చారండి, చూసారు కదా అది ఒకటి. ఇంకొకటి వచ్చేసి అడాప్టర్, 220 watts అడాప్టర్ కానీ ఇచ్చారు మనకు. అదేవిధంగా ఇప్పుడు అన్ని ఫోన్లకు సి టైప్ యూఎస్బి కేబులే వస్తుంది, దీనికి కానీ మనకు సి టైప్ యూఎస్బి కేబులే ఇచ్చారు. సేమ్ మనకు ఇంత మటుకే ఇచ్చారు మనకు బాక్స్లో వచ్చేసి. ఒకటి వచ్చేసి సిమ్ ఎజెక్టరు, ఇంకోటి వచ్చేసి అడాప్టర్ ఇచ్చారు, ఇంకోటి వచ్చేసి సి కేబుల్ ఇచ్చారు, మాన్యువల్ ఒకటి, ఇంకోటి మనకు వారంటీ కార్డు. ఓకే, ఇప్పుడు బాక్స్ పక్కకు పెట్టేసుకొని మనం ఫోన్లో చూసేద్దాం. మనకు బ్యాక్ సైడు మ్యాట్ ఫినిషింగ్ ఇచ్చారనమాట. మ్యాట్ ఫినిషింగ్ ఇవ్వడం వల్ల మనకు ఎప్పుడన్నా హ్యాండ్ ఫింగర్స్ కానీ అలా ఏమన్నా స్క్రాచెస్ కానీ అవి పడే ఆప్షన్ అనేది ఎక్కువగా ఉండదు. సో అందుకోసం మ్యాట్ ఫినిషింగ్ ఇచ్చర్ అనేది మనకు చాలా యూజ్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ మనకు ఫింగర్ ప్రింట్ సెన్సర్ కానీ ఇచ్చారండి. మనకు బ్యాక్ సైడే ఫింగర్ ప్రింట్ సెన్సర్ కానీ ఇచ్చారు. దానిపైన మనకు మోటో సింబల్ ఇచ్చారు ఎం అనేది కానీ. అలాగే మనకు చాలా కంఫర్ట్గా అది చాలా ఫాస్ట్గానే ఓపెన్ అవుతుందండి ఫింగర్ ప్రింట్ అనేది కానీ సెన్సరు. అలాగే 3 cameras ఇచ్చారు. మెయిన్ వచ్చేసి మనకు 64 megapixel ఇచ్చారు. అలాగే రెండోది డెప్త్ 2 megapixel ఇచ్చారు. అలాగే మ్యాక్రో లెన్స్ 2 megapixel ఇచ్చారు. ఆ 3 కెమెరాస్ అనేది బ్యాక్ సైడ్ ఇచ్చారనమాట. ఒకటి వచ్చేసి ఫ్లాష్ లైట్ అనేది కానీ ఇచ్చారు. ఆ 4 వచ్చేసి మనకు ఒకటే బ్యాక్ సైడ్ ఒకటే ప్లేస్లో ఇచ్చేసారు. సో మనకు ఈజీగా మనం చూడడానికి మనకు కంఫర్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఫ్లాష్ వచ్చేసి మనము ఫ్లాష్ లైట్ కానీ మనకు బ్యాక్ సైడ్ ఇచ్చారు కదా చూద్దాం. ముందు సైడ్ మనకు పైన స్క్రీన్ పైన చూస్తున్నట్లయితే మనకు ఫోన్ బాక్స్ పైన ఏ ఫీచర్స్ అయితే కనిపించాయో అవే కనిపించాయి. ఇది జస్ట్ మనకు స్టిక్కర్ అనమాట. సో మనము ఆ స్టిక్కర్ అనేది తీసేసుకోవచ్చు. మనం ఇప్పుడు ఆ స్టిక్కర్ని తీసేసుకొని మనం ఫోన్లో ఏమేమి ఉంది ఏమేమి ఫీచర్స్ ఉన్నాయో మనం ఇక్కడ చూసేద్దాము. ముందుగా దీన్ని మనం బూట్ చేసుకుందామండి. దీని సైజ్ వచ్చేసి మనకు 6.8 inch అనమాట. దీని సైజ్ వచ్చేసి మొత్తము
మనకు సైడ్కి టూ బటన్స్ ఉన్నాయండి. ఒక రైట్ సైడ్ వచ్చేసి టూ బటన్స్ ఉన్నాయి, ఒకటి వచ్చేసి వాల్యూమ్ బటన్, ఇంకొకటి వచ్చేసి పవర్ బటన్. ఆ రెండు బటన్స్ అనేది మనకు వెనక సైడ్ ఉంది, వాల్యూమ్ రాకర్ బటన్ అలాగే పవర్ బటన్. రైట్ సైడ్ వచ్చేసి టూ బటన్స్ ఉన్నాయి, ఒకటి వచ్చేసి డెడికేటెడ్ గూగుల్ అసిస్టెంట్ బటన్ ఉందన్నమాట, ఇంకొకటి వచ్చేసి సిమ్ ట్రై బటన్ వచ్చేసి ఉంది. ఓకే, మనకు కింద అయితే గూగుల్ చిన్న బటన్ వచ్చేసి మనకు డెడికేటెడ్ గూగుల్ అసిస్టెంట్ బటన్ అండి. పైన చూపిస్తున్నాం కదా, అది వచ్చేసి మనకు సిమ్ ట్రే బటన్ అన్నమాట. అందులో మనము సిమ్ అనేది వేసుకోవచ్చు. సో చూసారు కదా, మనకు ఆల్రెడీ మన పిన్ అనేది బాక్స్లో ఉంది. సిమ్ ఎజెక్టర్ అనేది ఒకటి చూపించాను నేను, అది మనం ప్రెస్ చేసామంటే మనకు అదని బయటకు వచ్చేస్తుంది. అందులో మనము టూ సిమ్స్ అనేది వేసుకోవచ్చు, లేదనుకుంటే ఒక సిమ్ వేసుకొని ఒకటి సిమ్ కార్డ్ సారీ మెమొరీ కార్డునైనా వేసుకోవచ్చు, లేదంటే రెండు సిమ్ కార్డ్స్ అయినా మనం ఇందులోకి వేసేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు దాన్ని మనం పెట్టేసుకొని ముందు ఫోన్ని మనం బూట్ చేసేసుకుందాము. మనం పవర్ బటన్ అనేది ప్రెస్ చేసామంటే వెంటనే మనకు లోగో కనిపిస్తుంది, మోటోది ఎం అనేది లోగో వచ్చేస్తుంది. అలా ఎం అనేది మోటో లోగో వచ్చేసిన తర్వాత మనకు ఫోన్ అనేది ఆన్ అయిపోతుంది అన్నమాట. సో మనకు ఫోన్ అనేది ఆన్ అయిపోయింది. నేను ఇందాక చెప్పాను కదా, మనకు ఫింగర్ ప్రింట్ అనేది వెనక సైడ్ ఇచ్చారు, ఫింగర్ ప్రింట్ సెన్సర్ అనేది. దాంతో నేను ఇప్పుడు ఓపెన్ చేస్తున్నా అండి. మనకు త్వరగానే చాలా ఫాస్ట్గానే ఓపెన్ అయిపోతుంది. అది ఓపెన్ అవ్వగానే మనకు స్క్రీన్ అనేది మొత్తం ఇక్కడ వచ్చేస్తుంది. ఇప్పుడు దాన్ని నేను చూపిస్తున్నా మీకు. ఫస్ట్ పైన స్క్రోల్ చేయగానే మనకు కొన్ని సెట్టింగ్స్ అనేది కనిపిస్తున్నాయి. అందులోకి వచ్చేసి నేను ముందుగా సెట్టింగ్ బటన్ అనేది కనిపిస్తుంది కదా, అందులోకి వెళ్ళిపోతున్నాను. అందులోకి వెళ్ళిపోయినాక మనము సెట్టింగ్ ఆప్షన్లోకి వెళ్ళిపోయినాక అబౌట్ ఫోన్ అనేది ఉంటుంది. సో అందులోకి వెళ్ళిపోతే మనము ముందు మనకు అంటే మన ఫోన్ నేమ్ కనిపిస్తుంది. అదేవిధంగా కింద వచ్చేసి మనకు మనది ఆండ్రాయిడ్ వర్షన్ అనేది కనిపిస్తుంది. ఇది వచ్చేసి 10 అన్నమాట, ఆండ్రాయిడ్ వర్షన్ 10. అలాగే ఫోన్ నేమ్ వచ్చేసి పైన మనకు చెప్పాను కదా, మోటో G9 పవర్. ఇక్కడ మనకు ఈ రెండు అనేది కనిపిస్తాయి. ఇప్పుడు మనం బ్యాక్ వచ్చేసామంటే మనకు పైన ఇక్కడ ఒక కెమెరా చూపిస్తున్నా అండి, ఫ్రంట్ కెమెరా. అది వచ్చేసి మనకు ఇది వచ్చేసి పంచ్ హోల్ కెమెరా, ఇది 16 MP అన్నమాట. సో అలాగే మనకు ఇప్పుడు వెనక ఫ్లాష్ లైట్ అని ఉందని చెప్పాను కదా, మనం ఇది రెండు విధాలుగా ఇది ఆపరేట్ చేసుకోవచ్చు. మనకు పైన కానీ కనిపిస్తుంది ఫ్లాష్ లైట్ అనే సింబల్, అది ప్రెస్ చేసిన వస్తుంది. అలాగే మోటోలో ఇది ఒక ఫీచర్ అనేది ఉందండి, దాన్ని మనం షేక్ చేసామంటే మనకు బ్యాక్ సైడ్ ఫ్లాష్ లైట్ అనేది వస్తుంది. అలానే షేక్ చేస్తే అది అనేది వెళ్ళిపోతుంది. ఇది వచ్చేసి మనకు 9 చాలా వరకు మోటోకి ఒకటే ఉంది ఆ ఫీచర్ వచ్చేసి. ఇప్పుడు దీన్ని మనం మెనూ బటన్స్ అన్నీ చూడాలి అంటే ఇక్కడ గెస్చర్స్ నావిగేట్ చేస్తూ ఉంటే మనకు వచ్చేస్తుంది. సో చూసారు కదా, అలా మనం జస్ట్ పైకి స్క్రోల్ చేసామంటే మనకు కింద ఆప్షన్స్ అంటే మనకు ఉన్న యాప్స్ అన్నీ ఇక్కడే కనిపించేస్తాయి అన్నమాట. అదేవిధంగా సైడ్కి అన్నామంటే మనకు అవన్నీ క్లోజ్ అయిపోయి మనకు మెయిన్ స్క్రీన్ అనేది వచ్చేస్తుంది. ఓకే, మనం దానిని మొత్తం చూసాం కదా ఎలా ఓపెన్ చేసుకోవాలి ఎలా అనేది. మనకు జస్ట్ కింద గెస్చర్ చేసేసామంటే మనము నావిగేట్ అనేది చేసుకోవచ్చు, అలాగే మనం సైడ్ కంటే క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని సౌండ్ అలాగే ఇక్కడ స్క్రీన్ క్వాలిటీ అలాగే మనకు సౌండ్, సో చూసారు కదా మనకు మొత్తం ఇక్కడ అర్థమైపోతుంది అన్నమాట. సార్ క్లారిటీ అనేది కానీ పర్ఫెక్ట్గా ఉంది. అవి చూసామంటే మనకు పర్ఫెక్ట్గా ఆ రెండు అనేది ఉంది మనకు. అలాగే దీనికి వచ్చేసి మనకు చాలా వరకు ఇప్పుడు మనకు ఛార్జింగ్ పెట్టుకోవడానికి అలాగే మనకు హెడ్ ఫోన్స్ పెట్టుకోవడానికి ఒకటే పిన్ ఇచ్చారు, బట్ దీనికి వచ్చేసి మనకు దీనికి సపరేట్గానే ఇచ్చారండి పైన హెడ్ ఫోన్స్కి వచ్చేసి. ఓకే అండి, ఫైనల్గా ఇది నా ఫోన్ అన్బాక్సింగ్ వీడియో వచ్చేసి. ఇది వచ్చేసి నాకు 12,000 దాకా పడ్డది. ఇప్పుడు కంపేర్ చేస్తే
ప్రైస్ అనేది చాలా బెటర్ అన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేసారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు వచ్చేస్తుంది.